దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడు మనం చచ్చిన జాపలాగా లోకం వెళ్ళే డైరెక్షన్లో మనం వెళ్ళకూడదు ఆయన మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యమైన వెలుగును మనపై ఇచ్చాడు ఆయన మనల్ని చీకటిలో నుంచి పాపంలో నుంచి లోకంలో నుంచి మనల్ని వేరుపరుచుకున్నారు అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి దేవుడుకి ఒక సాక్షిల దేవుడికి ఒక సాక్షిల మనం బతకాలి వెన్ యువర్ స్టాండ్ ఫర్ గాడ్ గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ ఎవరు గనపరుస్తారు ఎవరు దేవుణ్ణి గనపరుస్తారో వారు ఘనపడబడుదురు అంటే మనము దేవుణ్ణి గనపరుస్తే ఆయన మనల్ని గనపరుస్తాడు ఏసు యేసు కోసం మనం నిలబడాలి అది అంత ఈజీ ఏం కాదు కోసం నిలబడాలి కానీ నిలబడాలి అదొక ఛాలెంజ్ ఇంతమందిలో అదొక ఛాలెంజ్ ఆయన కోసం మనం నిలబడాలి అందరిలో ఉండడం ఒక ప్రత్యేకమేం కాదు అందరిలో ఎవరైనా ఉంటారు పది మంది ఉంటారు దాంట్లో నేను కూడా పోయి ఉంటా కానీ సపరేట్గా ఉండాలంటే ఒక డైర్ ఉండాలి అంటే పక్కన ఉండాలంటే మనకు ఒక డైర్ ఉండాలి ఆ డైర్ ఉండాలి అంటే నేను ఫస్ట్ మా కిషోర్ అంకుల్ దగ్గర నుంచే నేర్చుకున్నాను జేకే ఫంక్షన్ హాల్లో చాలామంది వచ్చారు చాలామంది అంటే చాలామంది వచ్చారు అందరేమో సూట్లు బూట్లు అన్నీ వేసుకున్నారు కానీ మా కిషోర్ అంకులు ఒక్కడే ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు మా అంకులు అందరికన్నా చాలా ప్రత్యేకంగా ఉంటాడు అంటే ఆయన దేవుడు ఆయనని ప్రత్యేక పరిచాడు ఆయన పట్ల ఒక ప్లానింగ్ ఉంది ప్లానింగ్ ఉంది కాబట్టి మా అంకులు అనేక ప్రాంతాలలో దేవుడు చాతి బలంగా వాడబడుతున్నాడు హలేలుయ ఆ కిషోర్ అంకుల్ని చూసారా ఎప్పుడు చూడు కిషోర్ అంకుల్ ఎప్పుడు వైట్ డ్రెస్ వేస్తాడు ఎప్పుడు వైట్ డ్రెస్ నేను చూసినప్పుడంతా అంకుల్ వైట్ డ్రెస్లోనే ఉంటాడు అంకుల్ ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని టెన్షన్స్ వచ్చినా అంకుల్ ఫేస్లో నేను ఆ స్మైల్ చూస్తాను ఇంకొకటి ఏంటంటే అందరూ అంటే మనం అందరం ఎండలోకి వెళ్తే చెప్పులు వేసుకొని వెళ్తాం కానీ అంకుల్ వేసుకోడు నేను ఒకసారి ట్రై చేసిన ఇక్కడనే ఇక్కడ నుంచి అక్కడికి పోయినాను కాలు లోపల కురికినాను అంటే అంకుల్ దేవుడు ఏర్పరుచుకున్న విధంగా దేవుడు ఎలా దేవుడు ఎలా అయితే ఏర్పరుచుకున్నాడో ఆ విధంగా అంకులు ఉన్నాడు అది అంకుల్ అంటే అంకుల్కున్న డె డైర్ ధైర్యం దేవుని పట్ల అంకుల్కున్న ప్రేమ ఆయన చిత్తానుసారం ఆయన ఆయన మార్గంలో నడచాలని అంకుల్ ఒక అంకులు ఒక వేలో దేవుడు వేలో వెళ్ళిపోతున్నాడు అలా కూడా మనం కూడా అంతా కాకపోవచ్చు అంకులంతా మనం ట్రై చేయకూడదు కూడా మనకు మనము దేవుని దేవుడు మనల్ని ఎలా సృష్టించుకున్నాడో ఆయన కోసం ఒక ఆయన మనల్ని ఒక ప్రతినిధులుగా సృష్టించుకున్నారండి మనం ఒక సాక్ష్యం కలిగి ఉండాలి ఆయన కోసం హలేలుయా మనం ఒక సాక్ష్యం కలిగి ఆయన కోసం మనం జీవించాలి ఆయన నిన్ను ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు నిన్ను ఒక చీకటిలో నుంచి ఆ పాపంలో నుంచి లోకంలో ఉన్న మైలంలో నుంచి నిన్ను ఏర్పరుచుకున్నాడు అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి ఆయన కొరకు ఒక సాక్షిగా నిలబడాలి